మౌనం అంటే మనసు మూగబోవడం, మనసు నిశ్శబ్దం, ఎలాంటి అలజడి లేని మనస్సు మౌనం. మొదటి సందర్భం, ఎవరన్నా ఒక వ్యక్తి సందర్భంలో నువ్వు ఉన్నావు, ఆ వ్యక్తులు నేను ఇన్సల్ట్ చేస్తున్నారని తెలిస్తే ఆ సమయంలో జస్ట్ మౌనంగా ఉండు, అక్కడే ఉండు బట్ మౌనంగా ఉండు. సో మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తాను, ఎందుకంటే లేదు, ఎవరన్నా నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారని తెలిస్తే, అది నువ్వు గుర్తిస్తే ఆ సమయంలో జస్ట్ మౌనాన్ని ఆశ్రయించు. ఆశ్రయించడంతో పాటు ఆ ఇన్సల్ట్కి నీ మనసులో వచ్చే సంవేదనని చూడు. ఇది ఒక సందర్భం. రెండవ సందర్భం ఏమిటి, నువ్వు ఒక గుంపుతో ఉన్నావు, వివాహానికి వెళ్ళావు, ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళావు, అందరూ పనికిరాని గాసిప్స్ మాట్లాడుతున్నారు, తెలియకుండా నువ్వు ఏదో వాగుతావు, దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదని తెలిసిన పాలిటిక్స్ గురించి, సినిమాల గురించి, హీరోయిన్ల గురించి, రకరకాల విషయాల గురించి మనం గాసిప్స్లో పడతాం. ఒకసారి అక్కడ గాసిప్ నడుస్తుంది అని గుర్తించిన మరుక్షణం మౌనమైపో. తద్వారా ఏం జరుగుతుంది, అక్కడ ఎవరెవరు గాసిప్స్ పేరు మీద అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారో, వాళ్ళలో ఉన్నటువంటి రకరకాల రుగ్మతల్ని బయటకు చెప్తున్నారో, వాళ్ళ బూతులు ఎలా మాట్లాడుతున్నారో, ఇవంతా చూసే ఒక అవకాశం వస్తుంది. అలాంటివి నీలో ఉన్నాయని తెలిసి వాటి నుంచి నువ్వు బయటపడవచ్చు. రెండవది, అలా నువ్వు ఉండటం వల్ల తెలియకుండా నీ ప్రశాంతత వాళ్ళను కూడా గాసిప్ నుంచి బయటపడేస్తుంది. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భం అత్యంత ముఖ్యమైనది. ఎప్పుడన్నా తెలుసో తెలియకో నువ్వు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడం కానీ, లేదా వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పినట్టు నీకు అనిపిస్తే వెంటనే మౌనమైపో, ఎందుకంటే అది నిజంగా అనివార్యం కాబట్టి. మొదటి రెండు సందర్భాల్లో నీకే సంబంధం లేదు, జస్ట్ నువ్వు ఉన్నావు, బట్ మూడవ సందర్భం నీకు సంబంధించింది, ఎందుకంటే ఎవ్రీ టైం నువ్వు వేరే విషయాన్ని సబ్జెక్ట్గా చేసుకోవడం ఉండదు, సమ్టైమ్స్ యూ బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. సో అలాంటి సందర్భాల్లో నీకు తెలుస్తుంది నువ్వు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్తున్నావు, నువ్వు వేరే వాళ్ళ గురించి అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు వేరే వాళ్ళ గురించి ద్వేషాన్ని కక్కుతున్నావు, ఈర్ష్యతో మాట్లాడుతున్నావు అని నువ్వు గుర్తిస్తే ఇమ్మీడియట్లీ సైలెంట్ అయిపో. జస్ట్ డోంట్ సే వర్డ్. అండ్ ఫోర్త్ సిచ్యువేషన్, ఎప్పుడైనా నువ్వు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో గుర్తు చేసుకో, ఈ ఆర్గ్యుమెంట్ వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. రెండవది, రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య ఒక చిన్న విషయం దాని గురించి చెప్పాను, ఇది గమనిస్తే తప్ప తెలియదు. ఇద్దరు అరుస్తున్నారు, ఒక వ్యక్తి గొడవని సద్దుమణిగేలా చేయడానికి అరుస్తున్నాడు, ఒక వ్యక్తి గొడవని పెంచడానికి అరుస్తున్నాడు. గుర్తించాలి, ఎవరి మాటలు సిచ్యువేషన్కి ఆజ్యం పోస్తున్నాయి, ఫ్యూల్ ఇస్తున్నాయి, ఎవరి మాటలు సిచ్యువేషన్ని ప్రశాంతంగా మార్చేలా ఉపయోగపడుతున్నాయి, దోహదకారి అని గుర్తించాలి. సో ఎప్పుడైతే తెలియకుండా ఒక మనిషి ఆర్గ్యూ చేస్తాడో, లేదా నువ్వు ఆర్గ్యూ చేస్తావో, నువ్వు అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నావు, ఆర్గ్యుమెంట్లో ఎదుటి వ్యక్తి అనవసరంగా మాట్లాడుతున్నాడు, దానివల్ల నువ్వు అనవసరంగా ఆర్గ్యుమెంట్లో పడుతున్నావు అని తెలియగానే జస్ట్ మౌనమైపో. ఎదుటి వ్యక్తిని అరవని, మనకు చెప్పే రైట్ లేదు, నువ్వు అరవద్దని అరవని, నువ్వు మౌనమైపో. ఈ నాలుగు ప్రపంచానికి సంబంధించిన సందర్భాలు. ఆ నాలుగు తిరిగి మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు మౌనమైపో. వ్యక్తులంతా కలిసి గాసిప్ చేస్తున్నప్పుడు అదంతా అనవసరం అని తెలుసుకుని మౌనమైపో. మూడవది, నీవు వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు అని తెలిసి మౌనమైపో. నాలుగవది, ఎప్పుడైనా అనవసర వాగ్వివాదాల్లో పడ్డప్పుడు ఇది అనవసరమని తెలుసుకుని మౌనమైపో. ఇదంతా ప్రపంచం పోకడ. ఐదవది అత్యంత ముఖ్యమైనది, ప్రకృతికి సంబంధించింది. నీ చుట్టూ ఎవరు లేరు, నీ చుట్టూ ఎలాంటి విపత్కర సందర్భాలు లేవు. ఆ సమయంలో నువ్వు నిజంగా మౌనమైపో. సెల్ఫ్ టాక్ నుంచి బయటికి రా. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అంటే పరచింతన తీసేసి, ఆ ప్రగాఢమైన మౌనాన్ని కౌగిలించుకోవడం వల్ల నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్, దాని యొక్క అందము, నీ కదలికలు, దాని అందం మొదటిసారి నీ లైఫ్లోకి రావడం మొదలవుతుంది, నువ్వు గుర్తించడం మొదలవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం యూ బికమ్ క్రియేటివ్. మౌనానికి
సృజనాత్మకతకి అవినాభావ సంబంధం ఉంది.